పెద్దపల్లి పట్టణంలో 100 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినట్టు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలిపారు. గుడ్డి కళ్ళతో చూస్తున్న ప్రతిపక్ష నాయకులకు పెద్దపల్లిలో జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదని ఆయన విమర్శించారు. పెద్దపల్లి పట్టణంలోని పెద్దమ్మ నగర్ ఎస్ఆర్ఎస్పీ కెనాల్ వద్ద 55 లక్షల రూపాయల టీయూఎఫ్ఐడీసీ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు, ఆర్సీసీ బ్రిడ్జ్ మరియు కెనాల్ నుండి గేటు వరకు సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి కాలనీ మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అలాగే గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణం 2014 ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందిందో ప్రజలు గుర్తించాలన్నారు. 100 కోట్ల రూపాయలతో పెద్దపల్లి పట్టణంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్టు ఆయన తెలిపారు. కొందరు ప్రతిపక్ష నాయకులు రాజకీయం కోసం, వ్యక్తిగత స్వార్థం కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. అభివృద్ధిని కించపరచడం వారి అవివేకమన్నారు. గుడ్డి కళ్ళతో చూడటం వల్ల పెద్దపల్లిలో జరుగుతున్న అభివృద్ధి వారికి కనబడడం లేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ ద్వారానే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని ప్రజలు రెండుసార్లు ఆశీర్వదించారని, జరుగుతున్న మార్పును గమనిస్తున్న ప్రజలు మరోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. 2014 నుండి ఇప్పటి వరకు పెద్దపల్లి పట్టణంలో ఏం మార్పు జరిగింది? 2014 ముందు పట్టణం ఏ విధంగా ఉండేది? ఇవాళ పట్టణ రూపురేఖలు ఏ విధంగా మార్పు చెందుతున్నాయి గమనించాలి. ఇవాళ 100 కోట్ల రూపాయలతోని పట్టణ ముఖ చిత్రాన్ని మార్చడానికి తీవ్రంగా ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి వాళ్ళ కొంతమంది కళ్ళుండి కూడా చూడలేరు. వాళ్ళు పట్టణ అభివృద్ధిని గమనించలే, కేవలం రాజకీయమైనటువంటి ఆలోచనతోని, వ్యక్తిగత స్పర్ధలతోని మరి తప్పుడు మాటలు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిని కించపరచడం జరుగుతూ ఉంది. వారికి ఒక్కటే చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా మీరు కళ్ళుండి చూడండి. మీరు కళ్ళతో చూస్తే కనపడుతుంది. ఒకసారి మనది మనం బేరీజు వేసుకోవాలి. 2014 ముందు ఏముంది, ఇప్పుడు ఏమున్నది? ఇంకొక 3-4 నెలల లోపల ఇంకా కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అనుకునే పద్ధతిలో మరి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగి పూర్తి చేయడం కూడా జరుగుతుంది. ప్రజల గతంలో పూర్తి విశ్వాసంతో, ఒక నమ్మకంతో, బీఆర్ఎస్ పార్టీ ద్వారా మాత్రమే అభివృద్ధి జరుగుతున్న ఒక లక్ష్యంతో, నమ్మకంతో మరి గెలిపించడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో అదే విశ్వాసంతో, అదే నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీ ద్వారానే, గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారానే ఈ జిల్లా కేంద్రం ఏర్పడింది. అభివృద్ధి జరుగుతూ ఉంది. మళ్ళీ ఇంకా రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి జరుగుతుంది. దానికి మున్సిపల్ కౌన్సిల్ వారు ప్రత్యేకంగా దానికి ఒక ప్రణాళిక ద్వారా ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంది. దీన్ని గమనించి పట్టణ ప్రజలందరూ కూడా మరి పెద్ద మనసుతో సహకరించాలని, ఈ మార్పును గమనించాలని చెప్పి కోరుతూ. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి, కమిషనర్ మట్టా శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు కొలిపాక శ్రీనివాస్, కొలిపాక సంధ్యా చిరంజీవి, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు కొలిపాక నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.